పరిశీలన. మనిషి జీవితంలో ఒక విడదీయలేని అంశం పరిశీలన. నేడు మనం చూస్తున్నటువంటి వైజ్ఞానిక ప్రగతికి మూలం పరిశీలన. ఏ రంగంలో రాణించాలన్నా దానికి సంబంధించిన పరిశీలన అత్యంత అవసరం. అందుకే నేడు పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ఒక R&D వింగ్ కంపల్సరీ ఉంటుంది. పరిశీలన లేకపోతే వృద్ధి వికాసాలు ఉండవు. మనిషి నైజం కూడా ఏంటంటే, తను ఏ విషయానికైతే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తాడో ఆ విషయంలో పరిశీలన చేస్తాడు. ఉదాహరణకి, ఒక ఇల్లు కట్టాలి అంటే పరిశీలన, పిల్లల్ని స్కూల్లో చేర్పించాలి అంటే దానికోసం ఒక పరిశీలన, వైద్యం చేయించుకోవాలి అంటే దానికోసం ఒక పరిశీలన, ఇంట్లో వంట చేయడానికి కూడా గృహిణులు చాలా పరిశీలన చేస్తూ ఉంటారు. బెండకాయలు, వంకాయలు, కూరగాయలు ఏమైనా కొనాలన్నా పరిశీలన చేస్తారు. మన జీవితాల్లో మనం చేసే ప్రతి పని కూడా దాని యొక్క ప్రాధాన్యతను బట్టి అందులో చిన్నదో పెద్దదో ఖచ్చితంగా మనం పరిశీలన చేస్తూ ఉంటాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇన్ని విషయాలకి ప్రాధాన్యతనిచ్చే మనిషి తన జీవితంలో తను ఎంతో ప్రాధాన్యతనిచ్చే ఆధ్యాత్మికత, ధార్మికత, ఈ విషయాల్లో మాత్రము పరిశీలన ఎంత మాత్రము చేయడు. ఈ కారణంగానే అన్ని విషయాల్లో ఒకటిగా ఉంటున్నటువంటి మనము ఆధ్యాత్మికత, ధార్మికత అనే మాటలు వచ్చేసరికి మాత్రము ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసాలు వాళ్ళవి అని విడిపోతున్నాం. మరి ఈ ఆధ్యాత్మికత అనే విషయంలో మనిషి పరిశీలన చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒక అద్భుతమైనటువంటి, అందమైనటువంటి సమాజాన్ని మనం చూడవచ్చు. ఆ సమాజంలో మతం పేరుతో విభజనలు ఉండవు, మతావలంబీకుల మధ్య విభేదాలు ఉండవు. ఉదాహరణకి దేవుడు అనే మాటనే తీసుకుందాం. ఈ విషయంలో పరిశీలన లేని కారణంగా ఈరోజున నా దేవుడు, నీ దేవుడు అనుకుంటూ మనం విడిపోతున్నాం. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, నడిచే నేల ఇవన్నీ ఒకటే అయినప్పుడు వీటిని మనకిచ్చే దేవుడు ఎందుకు వేరవుతాడు? ఇది మనం పరిశీలన చేస్తే దేవుని పేరుతో విడిపోయే అవకాశం అక్కడ మనకి కనిపించదు. మనందరి దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాము. ఇటువంటి అనేక సత్యాలు మన ధర్మశాస్త్రాల పరిశీలన మనం చేస్తే బయటకు వచ్చే అవకాశం ఉంది. దేవుడి విషయంలో, ధర్మం విషయంలో, ఆధ్యాత్మికత విషయంలో మనం ఎక్కడా కూడా విభేదాలకు గురయ్యే ఆస్కారము ఎంతమాత్రము కూడా లేదు. మరి ఈ సత్యాలు మన ముందుకి రావాలి అంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే పరిశీలన. ధర్మం గురించి ఎవరైనా ఏదైనా మాట మన ముందు ప్రస్తావిస్తే మనం పరిశీలన చేయాలి. దానికి ప్రామాణికతగా మనశ్శాస్త్రాన్ని వెతకాలి. భగవద్గీత, బైబిల్, ఖురాను ఈ శాస్త్రాలను పుణ్యం కోసం చదివే పుస్తకాల్లా భావించకుండా వీటిని సత్యాన్ని మనం అన్వేషించే ఉద్దేశంతో పరిశీలన చేస్తూ చదవాలి. కాబట్టి రాబోయే వీడియోల్లో మనం ఇటువంటి పరిశీలన చేద్దాము. ఆధ్యాత్మికత విషయంలో మనమందరము గురై ఉన్నటువంటి విభేదాలను దూరం చేసుకుందాం.